హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ డైలీ లెవెల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో మనం టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే నా ఛానల్లో ఉన్న కంటెంట్నే చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ మనం నిఫ్టీ 50 యొక్క టెక్నికల్ అనాలిసిస్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో నేను ఏదైతే నేను సాటర్డే రోజు వీడియో అప్లోడ్ చేశాను, అంటే మనకి మండే అనాలిసిస్ వీడియోకి, ఆ వీడియోలో నేను ఏం చెప్పానంటే మనకి మార్కెట్ అనేది మనకి ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో, ఈ గ్రీన్ కలర్ లైన్ లేదంటే మనకి రెసిస్టెన్స్ జోన్లో మనకి లోవర్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో, ఈ లెవెల్ కనుక మనకి బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే మనకి మార్కెట్లో 17,100 లెవెల్స్ వరకు వస్తుంది. అది కూడా మనకి డాటెడ్ లైన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది అక్కడ వరకు వస్తుంది అని చెప్పేసి నేను ఆ వీడియోలో అయితే నేను డిస్కస్ చేశాను ఫ్రెండ్స్. సో 17,100 అంటే మనకి ఈ సపోర్ట్ జోన్లో మనకి అప్పర్ ట్రెండ్ లైన్ అనేది వస్తుంది. అండ్ మనకి 119 అనేది మనకి ఆల్మోస్ట్, 119 కాదు మనకి 120 లెవెల్స్ అనేది మనకి ఈ గ్రీన్ డాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్స్ వరకు అయితే మనకు వస్తుంది ఫ్రెండ్స్. సో మనం అనుకున్నట్టుగానే మనకి మార్కెట్ అనేది మనకి మన సపోర్ట్ జోన్ దగ్గర వరకు అయితే మనకు వచ్చింది. సో మనం అనుకున్న టార్గెట్స్ కూడా మనకి మార్కెట్లో రీచ్ అనేది మనకి అయ్యింది. అండ్ అక్కడ నుంచి మళ్ళీ మనకి మెల్లిగా మన మార్కెట్ అప్ లైక్ పైకి అయితే మనకి వెళ్తుంది. సో మనకి ఇక్కడ నుంచి ఒక రిట్రేస్మెంట్ తీసుకునే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. అండ్ మనకి మార్కెట్ ఒకవేళ రిట్రేస్మెంట్ తీసుకుంటే ఇది అప్రాక్సిమేట్ మనకి 340 నుంచి మనకి 350 వరకు మనకి అప్పర్ సైడ్ వెళ్ళే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. అండ్ ఒకవేళ ఇన్ కేస్ మనకి ఈ 342-350 లెవెల్స్ని దాటి ఇంకా మనకి పైకి వెళ్తున్నట్టయితే మనకి అప్రాక్సిమేట్ మనకి 400-450 లెవెల్స్ వరకు అయితే కూడా మనకి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. సో మోస్ట్ మనకి రేంజ్ రిట్రేస్మెంట్ అనేది మనకి 340 నుంచి 450 వరకు అయితే మనకు ఉంటుంది. ఈ లెవెల్స్ని టెస్ట్ చేసుకొని మళ్ళీ మనకి డౌన్ సైడ్కి అయితే మనకు వస్తుంది. సో ఈ 342-450లోనే మళ్ళీ మనకి ఈ రెసిస్టెన్స్ లైన్ కూడా మనకు ఉంటుంది ఫ్రెండ్స్. సో మోస్ట్లీ మనకి మనకి మార్కెట్ కనుక మనకి అప్పర్ సైడ్కి వస్తున్నట్టయితే ఈ రెసిస్టెన్స్ లైన్ టెస్ట్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ మనకి అక్కడ నుంచి మళ్ళీ మనకి డౌన్ సైడ్ అనేది మనకు వస్తుంది. అండ్ ఈ రిట్రేస్మెంట్ అనేది కూడా మనకి ఒక హెల్తీ రిట్రేస్మెంట్ అనేది మనకు అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ ఇది మనకి రిట్రేస్మెంట్ కనుక మనకి తీసుకుంటే, లేదు మనకి రిట్రేస్మెంట్ అనేది తీసుకోకుండా మనకి మార్కెట్ ఇదే విధంగా మనకి సైడ్ వేస్ కనుక మనకి వెళ్తున్నట్టయితే మనకి ఇదే సపోర్ట్ లైన్ ఏదైతుందో ఈ సపోర్ట్ లైన్ అనేది మనకి మంచి అన్నది యాక్ట్ చేస్తుంది. అండ్ మనకి వన్స్ మనకి ఈ లెవెల్ అనేది మనకి బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే మనకి ఫర్దర్గా ఇది 17,000 లెవెల్స్ వరకు అయితే మనకి పడుతుంది ఫ్రెండ్స్. సో ఈ 17,000 లెవెల్ అనేది మనకు ఒక మంచి ఎమోషనల్ సపోర్ట్ పాయింట్ లాగా మనకి యాక్ట్ చేస్తుంది. అండ్ మనకి వన్స్ ఈ 17,000 లెవెల్ మనకి బ్రేక్అవుట్ ఇస్తే మన ప్రీవియస్ సపోర్ట్ పాయింట్ ఏదైతే ఉందో 16,800 లెవెల్స్, అది మళ్ళీ మనకి ఇది ఒక మంచి సపోర్ట్ పాయింట్ లాగా మనకి యాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో మనకి ఈ బ్రేక్అవుట్ అయ్యేదానికంటే ముందు ఫస్ట్ మనకి ఈ సపోర్ట్ లైన్ ఏదైతే ఉందో ఈ సపోర్ట్ లైన్ బ్రేక్అవుట్ అనేది మనకి అవ్వాలి. ఇది మనకి 17,150 లెవెల్స్ ఆ రేంజ్లో అనేది మనకు వస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఈ సపోర్ట్ లైన్ అనేది మనకి మెల్లిగా అప్ సైడ్ వెళ్తుంది కాబట్టి ఈ రేంజ్లో మనకి బ్రేక్అవుట్ అవ్వాలంటే మనకి ఇదో 17,150 లెవెల్స్ అనేది మనకు ఉంటుంది. ఇది 150 లెవెల్స్ మనకి బ్రేక్అవుట్ ఇస్తే దాని తర్వాత నెక్స్ట్ సపోర్ట్ లైన్ మనకి 17,000 దగ్గర వస్తుంది. అండ్ మనకి 17,000 కూడా మనకి బ్రేక్అవుట్ ఇస్తే మళ్ళీ మనకి 16,800 దగ్గర మనకు ఒక మంచి సపోర్ట్ పాయింట్ అయితే మనకు ఉంటుంది ఫ్రెండ్స్. సో 16,800 అంటే మనకి అప్రాక్సిమేట్ మనకి 16,765 లేదంటే 780 ఆ లెవెల్స్ వరకు అయితే మనకి డౌన్ సైడ్ అనేది వచ్చి ఈ ఏదైతే మనకి మీడియం లైన్ ఉందో ఇది లైన్, ఈ లైన్ టెస్ట్ చేసుకొని మళ్ళీ మనకి అప్ సైడ్కి వచ్చి మనకి క్లోజింగ్ అనేది మనకి ఇస్తుంది ఫ్రెండ్స్. సో ఇది మనకి డౌన్ సైడ్కి వచ్చేసరికి మనకి టార్గెట్స్ ఇవి. అండ్ అప్పర్ సైడ్కి మనం చూసుకుంటే మనకి 17,400-450 లెవెల్స్ వరకు అయితే మనకి మార్కెట్లో ఒక మంచి ర్యాలీ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది వచ్చేసరికి మనకి నిఫ్టీ 50కి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్. నెక్స్ట్ మనకి ఇండివిజువల్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనకి వాళ్ళ మార్కెట్ 17,213 లెవెల్స్ దగ్గర మనకి క్లోజింగ్ అనేది మనకి ఇచ్చింది. అండ్ మనకి మార్కెట్ అప్ సైడ్ కనుక మనకి వెళ్తున్నట్టయితే మనకి ఈ 17,234 లెవెల్స్ అనేది మనకి ఒక మంచి రెసిస్టెన్స్ పాయింట్ లాగా మనకి యాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ పైన కనుక మనకి మార్కెట్ అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ టు 1 అవర్ కనుక మనకి మార్కెట్ సస్టైన్ అయినట్టయితే మనకి ఫర్దర్గా 17,300 లెవెల్స్ వరకు కూడా మనకి వెళ్తుంది. అండ్ మనకి ఇది ఒక మంచి డైలీ టార్గెట్ కింద అయితే మనకి కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ మనకి మార్కెట్ ఈ లెవెల్ పైన కనుక మనకి క్లోజింగ్ ఇస్తే మనకి ఇంకా ఫర్దర్గా 17,387 వరకు కూడా మనకి వెళ్తుంది. అండ్ మనకి ఈ లెవెల్ అనేది మనకి ఒక మంచి ఎక్స్ట్రీమ్ టార్గెట్ కింద అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఒకవేళ మనకి మార్కెట్ ఈ 234 లెవెల్ కానీ లేదంటే 246 లెవెల్ కానీ ఈ రెండింటిలో ఏదో ఒక లెవెల్ మంచి రెసిస్టెన్స్ పాయింట్ లాగా తీసుకొని అండ్ అక్కడ నుంచి మనకి డౌన్ సైడ్కి మార్కెట్ కనుక మనకు వస్తున్నట్టయితే మనకి 17,195 లెవెల్ అనేది మనకు ఒక మంచి సపోర్ట్ పాయింట్ లాగా మనకి యాక్ట్ చేస్తుంది. అండ్ ఈ లెవెల్ కింద కనుక మనకి మార్కెట్ అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ టు 1 అవర్ కనుక మనకి మార్కెట్ సస్టైన్ అయినట్టయితే మనకి ఫర్దర్గా 17,137 లెవెల్ వరకు కూడా మనకు వస్తుంది ఫ్రెండ్స్. అండ్ మనకు ఒకవేళ మనకి మార్కెట్ ఈ లెవెల్ కింద కనుక మనకి క్లోజింగ్ ఇస్తే మనకి ఇంకా ఫర్దర్గా 17,062 వరకు కూడా మనకి మార్కెట్లో ఒక ఫాల్ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ 137 లెవెల్ అనేది మనకి ఒక మంచి డైలీ టార్గెట్ కింద అయితే మనకి యాక్ట్ చేస్తుంది. అండ్ మనకి 62 లెవెల్ అనేది మనకి ఒక ఎక్స్ట్రీమ్ టార్గెట్ కింద అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ ఎక్స్ట్రీమ్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 62 కానీ లేదంటే మనకి 387 లెవెల్ కానీ ఈ రెండు కూడా మనకి మార్కెట్లో మనకి మంచి మూమెంటం ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇవి ఎక్స్ట్రీమ్ టార్గెట్స్ అయితే మనకి రీచ్ అనేది అవుతుంది. లేదంటే మనకి డైలీ టార్గెట్స్ మనం ఫైనల్ టార్గెట్స్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ మనకి మార్కెట్ అనేది మనకి రీచ్ అవ్వగానే అక్కడ మనం ప్రాఫిట్స్ని బుక్ చేసుకొని అందులో నుంచి మనం బయటకు అయితే మనకి వచ్చేయచ్చు ఫ్రెండ్స్.
సో ఇదొచ్చారు మనకి నిఫ్టీ ఫిఫ్టీకి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్. ఇప్పుడు మనము బ్యాంక్ నిఫ్టీలో టెక్నికల్ అనాలిసిస్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో మనము ఈ ఫ్రైడే ఏదైతే మనం సాటర్డే రోజు వీడియో అప్లోడ్ చేసామో అందులో ఏం చెప్పుకున్నామంటే, మనకి ఈ మండే రోజు అంటే మండే సెషన్లో మనకి ట్రెండ్ లైన్ కనుక మనకి బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే మనకు మార్కెట్లో ఒక మంచి ఫాల్ అయితే వస్తుందని చెప్పేసి అనుకున్నాము. మార్కెట్ మనకి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది అయ్యింది. అయిన తర్వాత మనకి మార్కెట్ మళ్ళీ మనకి ట్రెండ్ లైన్ ఎవోకి క్లోజింగ్ ఇవ్వడానికి అయితే ట్రై చేసింది. అంటే మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ ఎవోకి వెళ్ళడానికి మళ్ళీ మనకి ట్రై చేసింది, కానీ మళ్ళీ మనకి ఇక్కడ హయ్యర్ లెవెల్స్ నుంచి సెల్లింగ్ ప్రెషర్ రావడం వల్ల మార్కెట్ అనేది మనకి డౌన్ సైడ్కి వచ్చి ఇక్కడ బిలో ట్రెండ్ లైన్ అనేది మనకి క్లోజింగ్ అనేది ఇచ్చి దాని తర్వాత కంటిన్యూస్గా మనకి మార్కెట్ అనేది మనకి ఫాలో అయింది ఫ్రెండ్స్. ఇది మనకి చూసుకుంటే మనకి ఇది వన్ కైండ్ ఆఫ్ ఒక ట్రెండింగ్ డే అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అంటే మనకి ఏదైతే మనం లెవెల్స్ మనం డిస్కస్ చేస్తామో, ఫస్ట్ టార్గెట్ మనకి 38,200 లెవెల్స్ అని అనుకున్నాము, అది మనకి రీచ్ అనేది అయ్యింది. కానీ అక్కడ మనకి మార్కెట్ అనేది హాల్ట్ అనేది తీసుకోలేదు. ఇమీడియట్గా నెక్స్ట్ క్యాండిల్లోనే మనకి మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ మనకి బ్రేక్అవుట్ అనేది వచ్చి ఏదైతే మనకి ఫైనల్ టార్గెట్ లాగా ఇది ఈ లెవెల్ మనం పెట్టుకున్నామో 37,800 లెవెల్, ఈ 37,800 లెవెల్స్ వరకు అనేది వచ్చి మార్కెట్ ఇక్కడ మనకి మార్కెట్లో ఒక బ్రేక్ అనేది పడింది. అండ్ అక్కడ మనకి మార్కెట్లో ఒక బయింగ్ సెంటిమెంట్ అయితే మనకు వచ్చింది ఫ్రెండ్స్. అందుకే ఇక్కడ చూసుకుంటే మనకు ఒక రెండు డోజీ క్యాండిల్స్ అయితే మనకు ఫామ్ అయినాయి. సో మోస్ట్ మనకి మార్కెట్ ఇక్కడ ఒక సైడ్ వేస్ ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మనకి మార్కెట్ ఇక్కడ నుంచి అప్సైడ్ కనుక మనకు వెళ్తున్నట్టయితే సేమ్ మళ్ళీ మనకి 38,200 లెవెల్స్ మళ్ళీ మనకు ఒక మంచి రెసిస్టెన్స్ పాయింట్ లాగానే మనకి యాక్ట్ చేస్తుంది. అండ్ దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ నుంచి మనకి డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే మళ్ళీ మనకి 37,000 వరకు కూడా మనకి బ్యాంక్ నిఫ్టీలో ఒక మంచి ఫాల్ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో మనకి ఈ 37,000 లెవెల్స్ వరకు అనేది మనకి రావాలి అని అంటే ఫస్ట్ మనకి 38,200 లెవెల్ అనేది మనకి ఒక మంచి రెసిస్టెన్స్ పాయింట్ లాగానే మనకి యాక్ట్ చేయాలి. అండ్ మనకి ఆ లెవెల్ అనేది మనకి బ్యాంక్ నిఫ్టీలో హోల్డ్ అనేది చేయాలి ఫ్రెండ్స్. ఈ లెవెల్ పైన కనుక మనకు మార్కెట్ వెళ్తే మళ్ళీ మనకి ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ మనకి 38,600 నుంచి 38,800 లెవెల్స్ వరకు కూడా మనకి అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఒకవేళ ఇన్ కేస్ మనకి పైకి కనుక మనకి రేపు క్లోజింగ్ ఇచ్చినట్టయితే ఈ లెవెల్స్ వరకు అయితే మనకి వెళ్తుంది. అండ్ మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మనకి డౌన్ సైడ్కి రావాలంటే మనకి రేపు 37,000 వరకు అయితే మనకి వెళ్ళదు. లైక్ మోస్ట్లీ వెడ్నెస్డేకి కానీ లేదంటే ఎక్స్పైరీ డేకి కానీ అంటే లైక్ రేపటి సిచ్యువేషన్ని అంటే రేపు వెళ్ళిన సిచ్యువేషన్ని బట్టి మళ్ళీ మనకి మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుందా లేదా అని మనం దాని తర్వాత మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో మోస్ట్ మనకి ట్రెండ్ లైన్ అనేది మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి మనకి మోస్ట్లీ ఈ 38,200 లెవెల్స్ అనేది రెసిస్టెన్స్ లైన్ లాగా తీసుకొని మళ్ళీ మనకి డౌన్ సైడ్కి అనేది వస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం మనకి అసెండింగ్ ఛానల్ ప్యాటర్న్ అనేది మనకి డౌన్ సైడ్ టార్గెట్ కనుక మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే ఇది అప్రాక్సిమేట్లీ మనకి 37,000 లెవెల్స్ వరకు అయితే మనకు వస్తుంది ఫ్రెండ్స్. సో మోస్ట్లీ మనకి ఈ టార్గెట్ రీచ్ అనేది అవుతుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను. అండ్ మనకి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఇండివిజువల్ లెవెల్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నట్టయితే ఇవాళ మనకి మార్కెట్ 37,995 లెవెల్స్ దగ్గర మనకి క్లోజింగ్ అనేది ఇచ్చింది. అండ్ మనకి మార్కెట్ అప్సైడ్ కనుక మనకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నట్టయితే 38,057 లెవెల్ అనేది మనకి ఒక మంచి రెసిస్టెన్స్ పాయింట్ లాగా మనకి యాక్ట్ చేస్తుంది. అండ్ ఈ లెవెల్ పైన కనుక మనకి మార్కెట్ అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ టు 1 అవర్ కనుక మనకి మార్కెట్ సస్టైన్ అయినట్టయితే మనకి ఫర్దర్గా 38,259 లెవెల్ వరకు కూడా మనకి వెళ్తుంది ఫ్రెండ్స్. అండ్ మనకి మార్కెట్ ఈ లెవెల్ పైన కనుక మనకి క్లోజింగ్ ఇస్తే మనకి ఇంకా ఫర్దర్గా 38,522 లెవెల్స్ వరకు కూడా వెళ్తుంది. అండ్ మనకి ఈ లెవెల్ అనేది మనకు ఒక మంచి ఎక్స్ట్రీమ్ టార్గెట్ కింద అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఈ లెవెల్ అనేది మనకు ఒక మంచి డైలీ టార్గెట్ కింద అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఒకవేళ మనకి మార్కెట్ ఈ లెవెల్ పైన కనుక మనకు క్లోజింగ్ ఇవ్వకుండా ఇదే లెవెల్ మనకి రెసిస్టెన్స్ లైన్ లాగా తీసుకొని ఇక్కడ నుంచి మనకి మార్కెట్ డౌన్ సైడ్ కనుక మనకు వస్తున్నట్టయితే మనకి 37,937 లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ మనకు ఒక మంచి సపోర్ట్ పాయింట్ లాగా మనకి యాక్ట్ చేస్తుంది. అండ్ మనకి మార్కెట్ ఈ లెవెల్ కింద కనుక మనకి అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ టు 1 అవర్ కనుక మనకి మార్కెట్ సస్టైన్ అయినట్టయితే మనకి ఫర్దర్గా 37,748 లెవెల్ వరకు కూడా మనకు పడుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ లెవెల్ మనకు ఒక మంచి డైలీ టార్గెట్ కింద అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ మనకి మార్కెట్ ఈ లెవెల్ కింద కనుక మనకి క్లోజింగ్ ఇచ్చినట్టయితే మనకి ఇంకా ఫర్దర్గా 502 లెవెల్ వరకు అయితే మనకు వెళ్తుంది ఫ్రెండ్స్. అండ్ మనం దీని ఒక ఎక్స్ట్రీమ్ టార్గెట్ కింద అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఎక్స్ట్రీమ్ టార్గెట్స్ అనేది మనకి మార్కెట్లో మనకి మంచి మూమెంటం ఉన్నప్పుడు మాత్రమే మనకి టార్గెట్స్ అనేది మనకి రీచ్ అనేది అవుతుంది. లేదంటే మనకి డైలీ టార్గెట్స్ని మనం ఫైనల్ టార్గెట్స్ లాగా అయితే కన్సిడర్ చేసుకొని అక్కడ మనం ప్రాఫిట్స్ని బుక్ చేసుకొని ఆ మార్కెట్లో నుంచి మనం బయటకు అయితే మనకు వచ్చేయచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇదొచ్చరికి మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క టెక్నికల్ అనాలిసిస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సో దట్ ఏంటంటే మీరు నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం మన ఛానల్ కూడా గ్రో అనేది అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మనం మీకు ఒక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, జై హింద్.